రాష్ట్రంలో ప్రస్తుతం కరోనా అదుపులోనే ఉందని ప్రజారోగ్య సంచాలకుడు శ్రీనివాసరావు తెలిపారు సెకండ్ వేవ్ ముప్పు నుంచి తప్పించుకోవాలంటే ప్రజలందరూ కోవిడ్ నిబంధనలు పక్కాగా పాటించాలని కోరారు ఇటీవల గ్రేటర్ ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న నేతలు కార్యకర్తలు సైతం కనీసం వారం రోజుల పాటు హోమ్ ఐసోలేషన్లో ఉండాలని విజ్ఞప్తి చేశారు ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల స్థాయి నుంచి ఆక్సిజన్ సదుపాయం అందుబాటులో ఉందని ప్రజలు అధైర్యపడకుండా అప్రమత్తంగా ఉంటే సరిపోతుందని అన్నారు ఏదైతే మనం ఎక్స్పెక్ట్ చేస్తున్నామో ఎందుకంటే ప్రపంచవ్యాప్తంగా మనం కోవిడ్ నైన్టీన్ కేసు మళ్ళీ సెకండ్ వేవ్ రూపంలో థర్డ్ రిపో వేవ్ రూపంలో ఎక్కువ సంఖ్యలో నమోదవడం చూస్తున్నాం ఎస్పెషలీ మన రాష్ట్రంలో పరిస్థితి తీసుకుంటే ముఖ్యంగా మనం నిన్న మొన్న చూసుకుంటే చలి తీవ్రత ఒకటి చాలా ఎక్కువైంది చలి పెరగటము అట్లనే ఫెస్టివల్స్ కొన్ని జరుపుకున్నాము రాబోయే రోజుల్లో కూడా కొన్ని ఫెస్టివల్స్ ఉన్నాయి ఇవన్నీ చూస్తుంటే డెఫినెట్గా మనం కూడా ఎందుకంటే మనమేమీ మినహాయింపు కాదు ప్రస్తుతం మాత్రం మన రాష్ట్రంలో కరోనా పరిస్థితి అయితేందో పూర్తి అదుపులో ఉందని చెప్పుకోవచ్చు బట్ ఇది ఇంకా కంప్లీట్గా అదుపులో ఉండాలంటే మనం ఇంతకుముందు ఏదైతే అనుకున్నామో ఈ ఎలక్షన్స్ ఇప్పుడు మనం అందరం కలిసేసి మన మహానగరాన్ని మన రాష్ట్రాన్ని ఈ సెకండ్ వేవ్ నుంచి కాపాడుకోవాలంటే ఎవరైతే రాష్ట్ర వ్యాప్తంగా వివిధ పార్టీలకు ప్రచారం చేయడానికి వచ్చిన కార్యకర్తలు అనుకోండి ప్రజలు అనుకోండి రాజకీయ నాయకులు అనుకోండి ప్రజాప్రతినిధులు అనుకోండి మీరందరూ దయచేసి వచ్చే ఐదు నుంచి ఏడు రోజుల వరకు మీరు దయచేసి ఐసోలేషన్లో ఉండండి ఎందుకనంటే గత వారం పది రోజుల నుంచి మీరందరూ కూడా క్లోజ్గా మూవ్ అయ్యారు ఈ ప్రచార కార్యక్రమాల్లో ప్రచార బాధ్యతల్లో అట్లే ప్రజలు ఏదైతే జాగ్రత్తలు తీసుకోవాలో ఆ జాగ్రత్తలు తీసుకుంటూ ఉంటే డెఫినెట్గా మనం సెకండ్ వేవ్ నుంచి మన తెలంగాణ రాష్ట్రం బయటపడటానికి అవకాశం ఉంటుంది